రెడ్ బుక్ పై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్. తన తల్లిని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ ఫైర్ అయ్యారు ఆయన. ఈ సందర్భంగా రెడ్ బుక్ ఆవశ్యకతను చెప్పగానే చెప్పేశారు మంత్రి లోకేష్. లోకేష్ అంతగా మండలిలో రెచ్చిపోవడానికి కారణాలేంటి? రెడ్ బుక్ అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది? లోకేష్ వ్యాఖ్యలతో వైసీపీలో ఇప్పుడు దడ పుడుతోందా? డీటెయిల్స్ ఈశ్వరిలో. శాసన మండలిలో మంత్రి లోకేష్ రెచ్చిపోయారు. మండలిలో వైసీపీ నేతల తీరుపై మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు కూడా శాసనసభకు రాలేదన్న ప్రతిపక్ష సభ్యులకు సమాధానమిచ్చారు లోకేష్. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారని ఫైర్ అయ్యారు. జగన్ కుటుంబం గురించి తాము ఏనాడూ మాట్లాడలేదని, కానీ తన తల్లిని అవమానించిన తర్వాతే చంద్రబాబు బాయ్కాట్ చేశారని గుర్తు చేశారు. శాసన మండలిలో వైసీపీ దుష్ప్రచారంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పారిపోయారని వైసీపీ సభ్యులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు హౌస్ కు వచ్చారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. కౌరవ సభ గౌరవ సభగా మారిన తర్వాత వస్తా అన్నారు. నా తల్లిని అవమానించిన రోజు మీకు గుర్తులేవా? ఇవన్నీ అవమానించలేదని మీరు ఏ విధంగా మాట్లాడతారు అని నారా లోకేష్ ప్రశ్నించారు. నా తల్లిని కాదు, జగన్ తల్లి విజయలక్ష్మిని అవమానిస్తారు, చెల్లి షర్మిలను అవమానిస్తారు. ఇవన్నీ గుర్తులేవా మీకు? శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 2022 వరకు చంద్రబాబు నాయుడు ప్రతిరోజు హౌస్ కు వచ్చి నిలబడ్డారు. సింగిల్ గా సింహంలా నిలబడ్డారు అని ఈ సందర్భంగా లోకేష్ వ్యాఖ్యానించారు. నా తల్లిని అవమానించారు గనుకనే బాధ తట్టుకోలేక చంద్రబాబు సభను బాయ్కాట్ చేసి బయటకు వెళ్లారు. మా ఎమ్మెల్యేలు సభకు వచ్చారని గుర్తు చేశారు లోకేష్. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. జగన్ కాకుండా 10 మంది ఎమ్మెల్యేలున్నారు, వారెందుకు రావడం లేదని ప్రశ్నించారు. తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు అని వైసీపీ సభ్యులపై లోకేష్ ఫైర్ అయ్యారు. మరోవైపు తన తల్లికి జరిగిన అవమానం తన తండ్రి కన్నీటి వేదన నుంచి పుట్టిందే రెడ్ బుక్ అని చెప్పకనే చెప్పినట్లయింది. గతంలో కన్నా లోకేష్ చాలా పరిణితి చెందిన రాజకీయవేత్తగా మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మండలిలో బొత్స సత్యనారాయణ లోకేష్ మధ్య జరిగిన సంభాషణ చాలా ఆసక్తికరంగా మారింది. ఎవరిని అవమానించినా ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సమర్థించడం లేదని బొత్స అనడంతో, ఎవరైతే ఆ రోజు అవమానించారో వారికి టికెట్లు ఇచ్చారు కదా అని సమర్థించడం కాదా అని లోకేష్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు, అన్ని రికార్డెడ్ గా ఉన్నాయి, బొత్స ఎందుకు సమర్థిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని ఈ సందర్భంగా లోకేష్ వ్యాఖ్యానించారు. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్ కు వచ్చారు, ప్రతిరోజు హౌస్ లో నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు, సింహంగా గుర్తుపెట్టు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏం కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము, మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడకుండా కూర్చోమంటారు? అయితే తెలియకుండా ఏదంటే అది మాడతా ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. మండలిలో లోకేష్ మాట్లాడిన మాటలను చూస్తే తన తల్లిని అవమానించిన వాళ్లను ఎవరిని వదిలిపెట్టారని తెలుస్తోంది. దీంతో వైసీపీ నేతలకు దడ పుడుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముందు రెడ్ బుక్ లోని పేర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.